నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద నల్లమల నగారా పేరుతో అచ్చంపేట బీఎస్పీ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి గజమాలను ప్రవీణ్ కుమార్ సత్కరించారు. అనంతరం 90% ఉన్న దళిత ప్రజలందరూ ఎన్ని రోజులు గులాంగిరి చేద్దాం, ఇక స్వస్తి పలకండి, మన రాజ్యం మనమే పాలించుకుందామంటూ సభను ఉద్దేశించి మాట్లాడారు ఆర్ఎస్పీ. భావి తరాలకు అందాల్సిన విద్యా వైద్యం ఆర్థిక వనరులు మనకే దక్కాలంటే జరీం కొండ్రి ఉస్కో జలూం అంటూ తను జనులందరికీ పిడికిలెత్తి ఒక్కటవుదామని పిలుపునిచ్చారు. బహుజనులను సీఎం పీఠం ఎక్కించే వరకు నిద్రపోమని, తెచ్చుకున్న అమరుల ఆశయాలు ఎక్కడికి పోయాయని ఆయన మండిపడ్డారు. 352 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై సర్దార్ పాపన్న పండుగ సాయన్న బెల్లి లలిత చరిత్ర తెలుసుకోవాలని, పై దొరల గడిలను పగలగొట్టి ధాన్యాన్ని ధనాన్ని దోచి పేద ప్రజలకు పంచిన చరిత్ర మనది అన్నారు. నలబల నగార వేదికగా చెప్తున్నా, బరాబర్ ఒక రోజు కూర్చుంటాం. మీరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఫేక్ న్యూస్ పంపించినా, ఎన్ని బంధులు పెట్టినా మీ దుకాణం బంద్ చేసుడు ఖాయం. నన్ను జైలుకు పంపించడం ఖాయం. మా బిడ్డలందరూ కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునుడు బరాబర్ జరుగుతుంది. మిత్రులారా, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. తప్పుడు లేదు, మడమ తిప్పు.